ఒక ఫైర్ బ్రాండ్గా చెప్పుకునే మీ రోజా గారు కూడా రైతులకు సంబంధించి మాట్లాడడం ఎందుకంటే కుక్కటిపల్లి నుంచి బస్సుల్లో తరలించి మహిళలు అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు మగోళ్ళు లేరా ఉద్యమాలు చేయడానికి అంటే దానికి దివ్యవాణి గారు దివ్యవాణి గారు కౌంటర్ కూడా ఇచ్చారు ఒకప్పుడు మీరు రాజన్న వదిలిన బాణం అని చెప్పి జగన్ చెల్లి అని చెప్పి మీరు మహిళల్ని పెట్టుకొని ఓట్లు అడగలేదా అనేది ఈ ఛాన్స్ ఎందుకు ఇస్తున్నారు మీ పార్టీ నాయకులు టంగ్ స్లిప్ అనే సమర్థించుకోవాలా దాన్ని శేఖర్ గారు ఇక్కడ ఒకటి గమనించాలి ఇప్పుడు ఏదైతే మహిళా కమిషన్ సాక్షాత్గా జాతీయ మహిళా కమిషన్ను ఎవరైతే రేఖా శర్మ గారు ఆమె ఆల్రెడీ ట్వీట్ చేయడం కూడా జరిగింది మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయొద్దు చంద్రబాబు నాయుడు దయచేసి మహిళల్ని ఈ రాజకీయాల్లోకి లాగొద్దు అని చెప్పి ఆమె సాక్షాత్గా మాట్లాడటం జరిగింది దానికి సందర్భించి ఆల్రెడీ ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఉద్యమం అని మీరు అంటున్నారు కదా ఆ ఉద్యమం వెనకాల ఏం జరుగుతుంది అనేది కూడా ఖచ్చితంగా మనం గమనించాలి ఇప్పుడు నిజంగా ఖచ్చితంగా ఇంట్లో ఎవరైనా ముందు మగవారు బయటకు వచ్చేసి దానికి సంబంధించి నిందిస్తారు ఇక్కడ ఏంటి లేడీస్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు అడ్డం పెట్టుకొని ఏదైతే ఇక్కడ ఉద్యమం అని చెప్పే రాజకీయం నడుపుతున్నాడు కాబట్టి ఇక్కడ మేము ఎక్కడా రైతులను కించపరచట్లేదు దయచేసి గమనించమని చెప్తా ఉన్నాం రైతులు ఏదైతే భూములు ఇచ్చారో ప్రతి ఒక్క రైతుకి న్యాయం జరగడానికి ఆల్రెడీ హైపవర్ కమిటీలో డిస్కషన్ నడుస్తూ ఉంది మళ్ళీ మూడు మీటింగ్లు అయినా రేపు పదిహేడో తారీఖు లోపు కూడా రాజధాని ప్రాంతం రైతులు కావచ్చు ఎవరైనా కూడా వచ్చి ఇక్కడ రాజధానికి సంబంధించిన ఇష్యూస్ కానీ ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వాళ్ళు కూడా ఏమన్నా వాళ్ళు చెప్పాల్సిన సలహాలు సూచనలు కూడా ఇవ్వమని కూడా ఆల్రెడీ కమిటీ చెప్పింది దాని ప్రకారం ఎవరైనా ఇవ్వచ్చు మేము ఎక్కడ రైతులను కించపరచట్లేదు రైతుల వెనకాల ఉన్న కొంతమంది ఏదైతే రైతులను అడ్డం పెట్టుకొని ఇదేదో పెద్ద ఇక్కడ ఇక్కడేదో జరిగిపోతుంది ఈ ఈ ముసుగులో వాళ్ళు చేస్తున్న రాజకీయాన్ని మేము ఎండగడుతున్నాం తప్ప ఏ ఒక్క రైతులను అయితే మేము కించపరచట్లేదు ఖచ్చితంగా రోజాగారు చెప్పినట్టుగా ఒకటిపల్లి నుంచి కూడా మహిళలు వచ్చి ఉంటారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అయినా ఎక్కడి అయినా తీసుకొచ్చి రాజకీయాలు నడపగల సమర్థుడు కదా రాజకీయాల కోసం ఎంతగా దిగజారిపోతాడు కదా సో ఒకటిపల్లి నుంచి కాదు ఇంకెక్కడి నుంచి హైదరాబాద్లో ఉన్న మిగిలిన ప్రాంతాల నుంచి కూడా ఆంధ్రాలో ఓటు తెలంగాణలో ఒక ఓటు ఉన్నప్పుడు రెండు రెండు ఓట్లు వచ్చి ఏ విధంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వేసారు మీరు చూశారు కదా ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ తెలంగాణలో ఓటేశారు మళ్ళీ వచ్చి ఆంధ్రాలో ఓటేశారు ఏ విధంగా హైదరాబాద్ నుంచి వచ్చేసారు మీరు చూశారు కదా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సో ఏ విధంగా ఇక్కడ మీకు రాజకీయాలు నడిపారని చూశారు కదా సో దీనికి సంబంధించి ఆమె ప్రస్తావించారు తప్ప మేము ఎవరిని కించపరచట్లేదు మహిళలను అడ్డం పెట్టుకొని లుచ్చా రాజకీయాలు చేయొద్దు చంద్రబాబు నాయుడు అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నావు నువ్వు రాజకీయాల కోసం నీచంగా దిగజార మాకు డెబ్బై సంవత్సరాల వయసు ఎందుకు ఇంత తిట్టించుకుంటావు అందరి చేత సిగ్గన్నా ఉండాలి కదా కనీసం నువ్వు రాజకీయాలని రాజకీయాల్లోగా చేయి అంతేగాని నీచమైన రాజకీయాలకి నీ ఇష్టం వచ్చినట్టుగా తెరలేపుతూ ఏదైనా చేయొచ్చు అన్నట్టుగా మహిళలను అడ్డం పెట్టుకొని నువ్వు ఈ నీచమైన రాజకీయాలు చేయొద్దని మాత్రం చెప్తావు ఎందుకంటే పృథ్వీరాజు గారు కూడా ఇంతకు ముందు ఈ ఇన్సిడెంట్ ముందు రైతుల గురించి ఆయన మాట్లాడడం జరిగింది రైతులు ఆడికారులో వస్తున్నారు రైతులు బంగారు గాజులు వేసుకుంటున్నారు రైతులు బంగారు గాజులు వేసుకోవడానికి వేసుకోకూడదని రూల్ ఏం లేదు కదా ఇలాంటి టైంలో మళ్ళీ రైతులకు సంబంధించి రోజా గారు చేసిన వ్యాఖ్యలు అంటే మీ పార్టీ రైతులను టార్గెట్ చేసి మాట్లాడుతుందా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతుందా అనేది ఒక అయోమయం కాదు అక్కడ పృథ్వీరాజు గారు మాట్లాడిన మాటలకి ఆల్రెడీ దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వెళ్ళి ఏం మాట్లాడారు ఉన్నారు రోజా గారు మాట్లాడిందంటే తప్పేం లేదని ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నారు ఒకటి నుంచి మహిళలను విజయవాడ తరలించి అక్కడ వాళ్ళకి అకామిడేషన్ కల్పించి అవన్నీ చేసి అక్కడ ఒక పెయిడ్ ఉద్యమాన్ని నడుపుతున్నాడు అని చెప్పి మాట్లాడారు మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీ